కుమార్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం జరిగింది ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాం సంజీవ్ కుమార్ గారు రాత్రి నుంచి నిరసన దీక్ష ఆయన చేపట్టారు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలోని దీక్షకు ఉపక్రమించారు రాత్రి నేలపై పడుకుంటూ నిరసన తెలిపారు ఆయన అలాగే సంజీవ్ గారి దీక్షకు సంఘీభంగా బయట కార్యకర్తలు కూడా బయటాయించి ఆందోళన కొనసాగించారు తన సిద్దిపేటకు వెళ్తే సిపి జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్ తరలించని బండి సంజయ్ ఆరోపించారు మరి రిపోర్టర్తో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి విందాం ప్రాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఒకవైపు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఇదే క్రమంలో పోలీసులు సిద్దిపేటలో ఉన్నటువంటి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బంధువుల ఇంట్లో సోదాలు జరపడం జరిగింది ఈ క్రమంలో 18 లక్షల పైచెల్కు నగదు దొరికిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు విషయం తెలుసుకున్నటువంటి వెంటనే కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఇతర కార్యకర్తలతో సిద్దిపేటకి వెళ్ళడం జరిగింది అదే క్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తనని పరిసర ప్రాంతాల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అనుమతి పత్రం తన వద్ద ఉన్నప్పటికీ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు అప్రజాస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది అని ఇప్పటికే తీవ్రంగా మండిపోయడం జరిగింది రాష్ట్రంలో టిఆర్ఎస్ అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుంది నిజాం పాలన తలపిస్తుందని తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేయడం జరిగింది ఇదే క్రమంలో గత రాత్రి నుంచి కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు స్వీయ నిర్బంధంలో ఉన్నటువంటి క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత సంజయ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరుగుతుంది అసలు ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు హై టెన్షన్ అనేది ఒక ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది అంటే ఉప ఎన్నికల్ని వాయిదా వేసేటువంటి ఆలోచన ఉందా టీఆర్ఎస్ పార్టీకి అదే ఆలోచన ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అదే ఉంది దుబ్బాకలో ఓడిపోతున్నారు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా గెలవబోతున్నది కాబట్టి అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది ఆయన ప్రజలు తిరిగబడతారన్న ఉద్దేశంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారన్న ఉద్దేశంతో ఎట్టి పట్ల శాంతి భద్రత సమస్యలు సృష్టించి ఇలా ఎన్నికలు వాయిదా వేయించాలని కుట్రలో భాగమే టీఆర్ఎస్ పార్టీ పట్ల పన్నగం దానికి సిద్దిపేట సిపిడానికి కొంచెం అధికారం వత్తాసు అడగడం కొన్ని మనం చూస్తాం నిన్న ఒకటి కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులను కూడా నియమించేది కేంద్ర ప్రభుత్వమే ఈ క్రమంలో ఇప్పటికే కలెక్టర్ని మేము బదిలీ చేశాము వీరు అనవసర రాద్ధాంత్యం చేస్తున్నారని కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు కలెక్టర్ని బదిలీ చేశారు ఎందుకు బదిలీ చేశారు టీఆర్ఎస్ పార్టీ వత్తాసుతానే ఎన్నికల కమిషన్ ఒక ప్రభుత్వం చేతిలో ఉండదు అది అర్థం చేసుకోవాలి ఆ అవగాహనతో ఉండాలి ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేస్తే ఎన్నికల కమిషన్ ఎందుకు ఇక అంటే ఎన్నికల కమిషన్ అధికారులు కొంతమంది మేనేజ్ చేసేటువంటి అలవాటు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కానీ కలెక్టర్ని బదిలీ చేశారు ఎందుకు బదిలీ చేశారు కానీ కలెక్టర్ పక్కబెట్టి ఇప్పుడు సిపి ద్వారా డ్రామాలు ఆడుతున్నారు ఇలా సిపి ద్వారా పైసలు వంచి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రఘునందన్ గారి ఇంట్లో డబ్బు దొరకలేడ పక్కింట్లో డబ్బు దొరికినాయట మరి సీఎం ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇదే సిపి డబ్బులు తీసుకొచ్చి స్వయంగా వస్తున్నాడు మరి సిపి చర్య తీసుకోవడం లేదా ఇలా సిపి చర్య తీసుకుంటలేరు ఇలా అసలు డబ్బుల ద్వారా రాజకీయం చేయాలని చెప్పి కొత్త చరిత్రకు తెరలేపిందే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రం కూడా 1000 కోట్ల రూపాయలు చేసిండు అక్రమంగా అడ్డగోలు సంపాదించాడు దుండు గుండెల సంపాదించాడు ముఖ్యమంత్రి తీసుకుపోయి అక్కడి నుంచి డబ్బులు చేసేయండు కాబట్టి ఆయనే మళ్ళీ వేదాలు వాళ్ళు రాష్ట్ర ముఖ్యం ఎందుకు స్పందిస్తలేడు ఎందుకు దుబ్బకగా చెన్నికల ప్రచారం చేస్తలేడు ఓడిపోతాం ముఖ్యమంత్రి వస్తే ఇంకెవరు వస్తా కూడా అక్కడ గెలువం కాబట్టి ఇలా ప్రచారంగా వస్తలేడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఒక దుబ్బాక ఉప ఎన్నిక అనేది ఒక రాబోయే కాలానికి నాంది ఒక ఫలితాన్ని నిర్దేశించిస్తుంది అని అనుకుంటున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలవబోతుంది టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక పెద్ద గుణపాఠం చెప్పబోతున్నారు ఇవాళ ఇంత ఇలా మొత్తం ఇచ్చింది కేంద్ర నిధులే దుబ్బాకకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా గ్రామానికి ఎన్ని ఎంత డబ్బులు ఇస్తాము ఎన్ని నిధులు ఎన్ని సంక్షేమ ఇస్తాము పూర్తిగా వివరించాం మేము ఇవి తప్పైతే చర్చక్రమణం రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను నామినేషన్ రోజే చర్చక్రమ ఇవి తప్ప నిరూపిస్తే నేను అదే దుబ్బాక చివరసలు ఉరేసుకుంటాను చెప్పి అన్న వాళ్ళు ముఖ్యమంత్రి ఇంత స్పందిస్తలేడు పక్కన తూర్పు పాలిషాలతో ఇలా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకు చర్చకొస్తలేడు ప్రాణం మీద తీపి ఆయన బాగుండాలి కుటుంబం బాగుండే ఇలా హైదరాబాద్లో పేద ప్రజలందరూ ఇళ్లలో నీళ్ళ మునిగిపోయి ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి పాడి రాడు ఎందుకు రాడు పేదల ప్రాణాలు అవసరం లేదు నాకు మళ్ళీ 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు ఎవ్వరు నువ్వు 1000 కోట్ల రూపాయలు కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి మాకు అవసరం చెప్పి ఆలోచనతో ప్రజలు ఉన్నారు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి స్వీయ నిర్బంధం వల్ల తమ నేత ఆరోగ్యానికి భంగం కలుగుతుందని కార్యకర్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ దీక్ష అనేది ఎప్పటివరకు కొనసాగుతుంది మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి
ఇలా బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంట్లో అక్రమంగా చొరబడి మఫ్టిలు దొరబడి చిన్న పసిపాపను చూడకుండా పసిపాపని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం వాళ్ళ మనోరాల్ని వాళ్ళ శ్రీమతి పట్ల కూడా ఆ విధంగా వివరించడము ఇవన్నిటి మీద విచారణ జరపాలి. ఇవాళ మేము చూసిరు మొన్న 20వ తారీఖు నాడు మొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మామూలు కార్యకర్త వస్తుంటే ఆయన నాపి ఆయన మొబైల్ గుంచుకొని మొబైల్ డేటా డిలీట్ చేశారు. అంటే కారణం తనిఖీ చేయకుండా ఉదయం 4 గంటల వరకు మీడియా ఉంది బీజేపీ కార్యకర్త ఆందోళన కూడా చెయ్యలేదు. మార్నింగ్ 4 o'clock కార్యకర్తలు ఒత్తిడి మేరకు చెక్ చేశారు. ఏమేలే నిజంగా మీడియా లేకుంటే బీజేపీ కార్యకర్తలు లేకుంటే ఆ రోజు కూడా కార్లు డబ్బులు పెట్టి గెలిచేవారు. డబ్బులు పెట్టి బీజేపీ డబ్బులు అనేవారు. వాళ్ళ సాక్షాత్ సిపి అంటున్నాడు రఘుణ ధరలు డబ్బులు దొరకలేదు, పక్కన డబ్బులు దొరకలేదు. ఎలక్షన్ జరిగి ఎక్కడ జరుగుతున్నాయి? దుబ్బాకలు ఎన్ని దొరికితే సిద్దిపల్లి ఏమవసరము? నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పాస్ ఉన్నది. నేను పార్లమెంట్ సభ్యుడిని, బీజేపీ జాతీయ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుని, జాతీయ పార్టీ సభ్యుడి రాష్ట్ర అధ్యక్షుని, ఇక్కడ స్వేచ్ఛ తిరిగే అవకాశం నాకున్నది, అధికారం నాకున్నది. అరెస్ట్ చేసే అధికారం మీకు ఓడిచిండు. పక్క ఫార్ములా పైసలు వస్తున్నాయి, ఫార్ములు ఎంచక్ చేస్తలేరు, ప్రతి వాళ్ళు ఎంచక్ చేస్తలేరు. అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళే వాహనాలు చెక్ చేసుకుంటారు. ఏ మా కూడా వాహనాలు చెక్ చేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎన్నికలు వాయిదావని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చూస్తున్న వాటి కేంద్ర బలంగా రప్పించండి, సిపిని బదిలీ చేయండి, సిపిని సస్పెండ్ చేయండి, సిపిలో క్రిమినల్ చర్యలు చేపట్టండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాత్రి నుంచి వేధిస్తూ ఉన్నారు, ఇండ్ల మీద దాడి చేసి ఎత్తుకబోతున్నారు. కాబట్టి వెంటనే అక్రమంగా వెంటనే కేసులు వెంటనే ఎత్తాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాల ఉద్దేశంతో దీక్ష చేస్తూ ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్షపాత వైఖరితోనే ఉంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్ర బలగాలు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే ఓటమి భయంతోనే తమ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తీరు మారాలే, సిపి జోయల్ డేవిస్ పై క్రిమినల్ చర్యలు చేపట్టాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు రావాల్సిందే అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించినప్పుడు మాత్రమే ఎవరు ప్రజలు ఏ పార్టీ వైపుకు ఉన్నారనే దాన్ని మనం తేటతెల్లం చేసుకోవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 టీవీ, కరీంనగర్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.